నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టి స్పెషల్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా నా కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట చాలా మందికి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లేడీస్ అందరూ కూడా అండ్ ఇంట్లో ఉంటూనే టైలరింగ్ నేర్చుకోవాలని అలాగే లేదంటే ట్రైనింగ్ తీసుకున్నా టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కదా సో మనకి టైలరింగ్ నేర్చుకోవాలి అంటే అస్సలు స్టిచ్చింగ్ అనేది టచ్ లేని వారికి ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి మిషన్ ఎలాంటిది తీసుకోవాలి ఏది బెస్ట్ అనేది నేను మీతో షేర్ చేస్తాను అలాగే దానికి ప్రైస్ ఎంత ఉంటుంది ఏ మిషన్ లో ఎలాంటి స్టిచ్చెస్ ఉంటాయి అండ్ మన ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి మిషన్ అయితే బెస్ట్ అండ్ టైలరింగ్ ఫ్యూచర్ లో టైలరింగ్ చేయాలి బిజినెస్ లాగా అనే వారికి అయితే ఎలాంటి మిషన్ అయితే బెస్ట్ సో ఇలాంటివన్నింటికి కూడా నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను అన్నమాట ఏంటంటే ఫస్ట్ మనం టైలరింగ్ నేర్చుకోవాలి అంటే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏదైనా కానీ మనం నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనకి మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్ ఉన్నప్పుడే మనం టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతాం అంతే కదా మిషన్ లేకుండా అది అసాధ్యం అన్నమాట అలాంటప్పుడు మనకి టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి మిషన్ అనేది ఇంట్లో ఉండాలి అది ఎలాంటి మిషన్ ఏ మిషన్ అయితే బెస్ట్ అది ఎంత ప్రైస్ ఉంటుంది మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అండ్ మిషన్ తో పాటు మనకి ఇంకా ఏ ఏ మెటీరియల్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి మిషన్ అనేది స్టార్టింగ్ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి మిషన్ అనేది ఏంటి అంటే ఆటోమేటిక్ అనేది నేను చెప్తాను నార్మల్ మిషన్ మీద ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట దానికి స్పెషల్ గా మనం మిషన్ తొక్కడం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఈ నార్మల్ మిషన్ మీద ఏంటంటే మనకి ఒకే స్టిచ్ వస్తుంది అంటే నార్మల్ స్టిచ్చింగ్ ఒకటే చేసుకోగలుగుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తొక్కుతూ ఎందుకు మోటార్స్ ఉంటాయి కదా అంటే సో మోటార్ కూడా ఉంటుంది అనమాట కాకపోతే దీన్ని ఈ మిషన్ ఏంటంటే మీరు మీకు కంఫర్ట్ గా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని కూర్చుని కుట్టుకోవడానికి కానీ ఏమి ఉండదు అండ్ స్టాండ్ మీదే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో జిగ్జాగ్ కానీ వేరే ఇతర ఏ రకాల స్టిచ్చెస్ అనేవి మనకి ఈ నార్మల్ మిషన్ లో అయితే రావన్నమాట ఓకే సో ఈ నార్మల్ మిషన్ లో మనకి రావు ఒకటే స్టిచ్ అనేది వస్తుంది తర్వాత మనం జిగ్జాగ్ అని ఫుట్ అని కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ ఎక్కువ కాలం అంటే లైక్ ఎక్కువ టైలరింగ్ చేసే వాళ్ళు మోటార్ మీద అంటే ఇది ఎక్కువగా నార్మల్ మిషన్ మీద యూజ్ చేస్తూ ఉంటారు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అది మనకి స్పెషల్ ట్రైనింగ్ అంటే కష్టంగా కాకుండా సింపుల్ గా టైలరింగ్ నేర్చుకోవాలి అండ్ సింపుల్ గా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఈజీ మెథడ్స్ తో స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆటోమేటిక్ అనేది బెస్ట్ అన్నమాట ఆటోమేటిక్ లో ఏంటి అంటే మనకి ఎక్కువగా అది మనకి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అస్సలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఈజీగా ఆటోమేటిక్ మిషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట కింద పెట్టుకుని కుట్టుకోవచ్చు మంచం మీద పెట్టుకుని కుట్టుకోవచ్చు ఓళ్ళో పెట్టి కూడా కుట్టుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది దీనికి స్పెషల్ ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు వాళ్ళు మనకి డెమో ఇస్తారు ఆ డెమో ప్రకారం మనం ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వాళ్ళు ఎలా ఎలా అనేది ఎవ్రీథింగ్ చెప్పేస్తారు సో దాంతో మనం ఈజీగా ఆటోమేటిక్ మిషన్ పైన స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు సో ఆటోమేటిక్ లో ఏంటంటే మనకి అన్ని రకాల స్టిచ్చెస్ అనేవి కొన్ని రకాల స్టిచ్చెస్ అనేవి ఒక్కొక్క మిషన్ బట్టి ఉంటాయి అన్నమాట అంటే నార్మల్ స్టిచ్ ఒక్కటే కాకుండా మనం ఇంకా కొన్ని విధాలుగా స్టిచ్ చేసుకునేలాగా ఫుట్స్ ఉంటాయి దానికి సంబంధించి అండ్ అదేంటంటే ఇంకొకటి మోటార్ తో కలిపి వస్తుంది నార్మల్ మిషన్ అనుకోండి మనం మోటార్ కూడా మళ్ళీ సెపరేట్ గా తీసుకోవాలి అదే ఆటోమేటిక్ అనుకోండి మోటార్ తో కలిపే వచ్చేస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆటోమేటిక్ అనేది మీకు ట్రైనింగ్ అవసరం లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో మీ డ్రెస్సెస్ మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ పిల్లలకి డిజైన్ చేసుకోవచ్చు బయట వాళ్ళకి కుట్టాలి అనుకున్నా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట ఓకే ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఎంబ్రాయిడరీ కూడా ఉండే మిషన్స్ వస్తాయి బట్ అవి మీకు అలాంటివి ఎంబ్రాయిడరీ కలిపి ఉన్నవి అయితే వేస్ట్ అన్నమాట అంటే మనం మంచి మంచి వర్క్స్ చేసుకునేలాగా అయితే ఏమి ఉండవు ఏదో కొన్ని రకాల స్టిచ్చెస్ అనేవి ఉంటాయి సో అలా కలిపి ఉన్న మిషన్స్ అయితే నన్ను అడిగితే వేస్ట్ అంటే టైలరింగ్ అనేది ఒకటి ఎంబ్రాయిడరీ అనేది ఒకటి ఎంబ్రాయిడరీకి సంబంధించిన మిషన్స్ ఉన్నాయి అవి కూడా ల్యాక్స్ అన్నమాట అంటే లక్షల్లో ఉంటాయి ఆ మిషన్స్ అనేవి ఆ బిజినెస్ దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది వేరే అన్నమాట సో టైలరింగ్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు మనం
టైలింగ్ చేయాలనుకున్నా మనమే మనం కుట్టుకోవాలనుకున్న మెయిన్ బ్లౌజెస్ అన్నమాట. శారీ ఉంటుంది, ఇప్పుడు ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలనుకున్నామంటే దానికి సంబంధించిన శారీకి సంబంధించినవి కూడా మనం స్టిచ్ చేయాలి కదా. శారీ ఫాల్స్ స్టిచ్ చేయాలి, జిగ్జాగ్ చేయాలి, అంచులు కుట్టాలి, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కుట్టాలి, ఇన్ని ఉంటాయి. అండ్ మందైనా బయట వాళ్ళైనా సరే, సో ఇన్ని రకాల స్టిచ్చెస్ అనేవి మనకి నార్మల్ మిషన్ లో ఉండవు, ఆటోమేటిక్ మిషన్ లో అయితే ఉంటాయన్నమాట. ఆటోమేటిక్ మిషన్ లో ఏంటంటే మనకి జిగ్జాగ్ వస్తుంది అండ్ ఫాల్స్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. రఫ్ అంటే మనకి ఏమైనా క్లాత్స్ చిరిగిపోయినవి ఉంటే వాటిని మనం రఫ్ లా అంటే నార్మల్ క్లాత్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా జిగ్జాగ్ అన్ని వస్తాయి, ఫాల్స్ పాల్స్ ఉంటాయి కదా పోసలు కుట్టుకునేవి, అండ్ ఇంకా ప్రిల్స్ పెట్టేవి, ఫుట్స్ కూడా చాలా. ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకున్నామంటే కొన్ని రకాల ఫుట్స్ అని ఉంటాయి, ఆ ఫుట్స్ ని యూజ్ చేసి మనం అన్ని రకాల స్టిచ్చెస్ అనేవి ఆ మిషన్ లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఇన్ని రకాలుగా ఆటోమేటిక్ అనేది ఉపయోగపడుతుంది, నార్మల్ అనేది ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఆటోమేటిక్ లో కూడా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, ఎక్కువ మోతాదులో కుట్టే వాళ్ళకి కూడా ఆటోమేటిక్ లో మిషన్ అనేది ఉంది, ఇది పవర్ కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఇది ఆటోమేటిక్ అనేది మనం కింద పెట్టుకుని కుట్టుకోవచ్చు, అండ్ దాంతో పాటునే మనకి టేబుల్ కూడా వస్తుంది. నార్మల్ మిషన్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్ కూడా స్టాండ్ ఉంటుంది. ఒకవేళ మీకు పవర్ లేకపోతే నార్మల్ మిషన్ పైన కూడా నార్మల్ మిషన్ లాగా కాలుతో తొక్కుతూ కూడా కుట్టుకోవచ్చు అనమాట. అయితే అసలు టచ్ లేని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తొక్కుతూ నేర్చుకునే అంత టైం కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోతుంది దాని వలన. సో ఇదేంటంటే మనం కింద పెట్టుకుని నార్మల్ గా స్టిచ్ చేయగలుగుతాం కాబట్టి కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నార్మల్ మిషన్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డెఫినెట్లీ మనం టెక్నీషియన్ అంటే ఈ మిషన్ బాగు చేసే వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్లాల్సి ఉంటుంది షాప్ దగ్గరికి. అయితే ఆటోమేటిక్ ఏంటంటే ఈజీగా మనం క్లియర్ చేసేసుకోవచ్చు. ఏదైనా దారం చిక్కుకున్న ఏదైనా గానీ జస్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఆ దారం తీసి మళ్ళీ బాక్స్ సెట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే వారంటీ ఉంటుంది ఇన్ని ఇయర్స్ అని, ఇన్ని ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. నేను తీసుకున్నది కూడా ఆటోమేటిక్ మిషన్ అనమాట, దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సో ఆటోమేటిక్ మిషన్ ఏంటంటే మనకి రిపేర్ అనేది తక్కువ వస్తుంది, అలాగే ఎక్కువ కాలం మిషన్ అనేది వస్తుంది, రిపేర్స్ అనేవి ఎక్కువ రావన్నమాట. 2 ఇయర్స్ కి ఒకసారి సర్వీసింగ్ చేపిస్తే సరిపోతుంది, దానికి కూడా మనకి మనీ అనేది ఏమి అవ్వదు. ఓకే, సో ఇలా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే నార్మల్ కి ఆటోమేటిక్, ఆటోమేటిక్ మిషన్ కి. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ లో అంటే మనం ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే నార్మల్ మిషన్ అనేది 4000 దాటి ఉంటుంది, 4500, 4700, 4800 ఇలా 5 వరకు ఉండొచ్చు మీకు నార్మల్ మిషన్ అనేది. ఓకే, సో మళ్ళీ మీరు మోటార్ అనేది సెపరేట్ గా వేయించుకోవాల్సి ఉంటుంది, దానికి మళ్ళీ 1000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు ఎక్స్ట్రాగా. సో ఇలా ఉంటుంది. ఆటోమేటిక్ అయితే మనకి ఏంటంటే దీనికంటే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ అనమాట, 10000 దాటే ప్రతిదీ ఉంటుంది మిషన్ అనేది. మీకు 10000 దాటి కానీ ఏ మిషన్ మీకు ఆటోమేటిక్ అనేది రాదు. ఆటోమేటిక్ లో చాలా రకాలు ఉన్నాయి మళ్ళా, అంటే మీకు అన్ని రకాల స్టిచ్చెస్ ఉన్న మిషన్ కావాలా లేదా నాకు ఇలా ఉంటే సరిపోతుంది, సో దానిలో ఉన్న స్టిచ్చెస్ ని బట్టి మనకి ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఉషాలో స్టిచ్ క్వీన్ అని ఒకటి ఉంటుంది, అది చాలా బెస్ట్. అంటే అందులో మనం జిగ్జాగ్, ఫాల్ స్టిచ్చింగ్, నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, రఫ్ లాగొచ్చు. సో ఇలా కొన్ని రకాల స్టిచ్చెస్ అనేవి అందులో ఉంటాయి. అది వచ్చేసి 14000 అలా ఉంది. నా మిషన్ అయితే అదే అనమాట, నేను తీసుకున్నప్పుడు 13000, ఇప్పుడు 14000 ఉంది, అంటే 1000 పెరిగింది. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను తీసుకున్న నెక్స్ట్ ఇయర్ అయితే 11000 ఉంది. సో ఇలా మనకి ఇయర్స్ ని బట్టి రేట్ పెరగచ్చు తగ్గొచ్చు, డీలర్ ని బట్టి వాళ్ళు ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్స్ తో కూడా మన మిషన్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట. సో ఏదైనా కానీ మీకు నార్మల్ లేదక్క మేము 10000 దాటంటే మేము తీసుకోలేము అనుకుంటే కనుక, మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మిషన్ అనేది ఉండాలి. మీకు అంత బడ్జెట్ లేనప్పుడు నార్మల్ మిషన్ మోటార్తో కలిపి తీసుకుంటే 5000 మీకు మిషన్ అనేది ఉంటుంది అనమాట. కొంచెం కష్టమైన దానిపైన నేర్చుకుంటాము అనుకుంటే మీకు నార్మల్ అనేది కూడా బెస్టే, 5000 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ అనేది మాత్రం మీకు 15000 ఖచ్చితంగా చేతిలో ఉండాలి. ఓకే, 15000 చేతిలో ఉన్నట్లయితే మీకు చక్కగా ఆటోమేటిక్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. మేము కొనుక్కోగలమక్క అనుకునే వాళ్ళు 100% బెస్ట్ ఏంటంటే ఆటోమేటిక్ తీసుకోండి, అక్క మాకు అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు. సో 5000 నార్మల్ మిషన్ అనేది తీసుకోండి.
దీంతో పాటే మనకి కిట్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు స్పెషల్ గా వేరే ఏమీ మెటీరియల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే మిషన్ తీసుకున్నారో ఆ మిషన్ తో పాటే మీకు స్టాండ్ కూడా వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. మిషన్ కి కూడా స్టాండ్ ఉంటుంది, స్టాండ్ తోనే ఇస్తారు. అలాగే మనకి సిజర్ ఇస్తారు, టేప్ ఇస్తారు, అండ్ దానికి సంబంధించిన బుట్ట ఉంటుంది, బుట్ట బాబిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు, దానికి సంబంధించిన ఫుడ్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు అక్కడ అడిగినట్లయితే ఆ మిషన్ తో పాటే మీకు కిట్ అంతా కూడా ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి కొన్ని కొన్ని కిట్స్ కూడా మనకి ఆ షాప్ లో ఉన్న ఆఫర్స్ ని బట్టి మన కిట్స్ కూడా ఫ్రీగా వస్తాయి. మిషన్ తో పాటే ఇవి కామన్ గా వస్తాయి, లేదా ఒక 200-300 ఎక్స్ట్రాగా పెడితే మీకు అంతా మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. మనకి టైలింగ్ చేయడానికి ఏమేమి కావాలనేది మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ మిషన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టేప్, ఇంచ్ టేప్. నెక్స్ట్ వచ్చేసి సిజర్. నెక్స్ట్ టైలింగ్ చాక్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ వగేరా వగేరా 10-20 రూపీస్ లో మీకు నార్మల్ మిషన్ టైలింగ్ షాప్ లో, టైలింగ్ మెటీరియల్స్ షాప్ లో దొరికేస్తాయి. ఓకే, స్కేల్, స్కేల్ అంటారా, అది కూడా 20-30 రూపీస్ పెడితే మీకు వుడ్ స్కేల్ వస్తుంది, మిషన్ టైలింగ్ స్కేల్ ఉంటుంది అది. లేదా నార్మల్ గా మీరు ఎగ్జామ్స్ కి మన రాస్తాం చూడండి, ఆ స్కేల్ అయినా ఐరన్ స్కేల్ అయినా ఏదైనా నార్మల్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా ఇవే పర్టికులర్ గా ఉండాలని అయితే ఏమీ లేదు. ఇంకా ట్రైనింగ్ అంటారా, మీరు మిషన్ ట్రైనింగ్ అనేది, టైలరింగ్ అనేది పెద్ద పెద్ద ఫీజులు కట్టి కష్టపడాల్సిన అవసరం అయితే అంతగా ఏమీ లేదు. సోషల్ మీడియాలో బోల్డ్ అంత మంది మన యూట్యూబర్స్ టైలర్స్ ఉన్నారు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. చాలా రకాలుగా వీడియోస్ అనేవి సింపుల్ మెథడ్స్ తో చాలా మంది వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జాంపుల్ కి నన్నే తీసుకోండి, నా వీడియోలో చాలా రకాల కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి. సో వాటితో ఒక స్టెప్ వేయండి. మీరు ఫస్ట్, మేము బయటకు వెళ్ళి టైలరింగ్ కి ఇన్ని డబ్బులు పోసి నేర్చుకోలేమాక అనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క చేతిలో మొబైల్ అనేది ఉంటుంది, నెట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, మీకు వీలున్నప్పుడు చక్కగా చూసుకుంటూ నేర్చుకోవచ్చు టైలరింగ్ అనేది ఈజీగా. సో మీరు ఫస్ట్ న్యూస్ పేపర్ మీద కానీ చార్ట్స్ 10 రూపాయలు పెడితే చార్ట్స్ వస్తాయి, వైట్ చార్ట్స్ మీద కానీ ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత కొంచెం నార్మల్ క్లాత్స్ పైన ట్రైన్ అవుతూ ఉన్నట్లయితే మీకు డెఫినెట్లీ 100% మీకు టైలరింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ మీరు నేర్చుకోవాలి అనే ఇది ఎక్కువగా ఉంది, ఫోకస్ ఉంది దానిపైన, మాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు మిషన్ అనేది ఒకటి తీసుకోండి. సో దీనికోసం నేను ఈ వీడియో అనేది చేశాను. సో ఏ మిషన్ ఏ ప్రైస్ ఉన్నది అనేది మీకు ఇంకా నేను చెప్పేశాను. మీకు నార్మల్ అంటే 4-5 అలా ఉండాలి, 4-7-5 లోపు ఉండాలి. ఇంకా మీరు ఆటోమేటిక్ తీసుకోవాలి అనుకుంటే 10,000 దాటే ఉండాలన్నమాట. సో కాబట్టి కొనుక్కోగలము అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకోండి, అమ్మో అంత బడ్జెట్ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు నార్మల్ మిషన్ అనేది తీసుకోండి, ఖచ్చితంగా మిషన్ అయితే తీసుకోండి. అండ్ ఈ దీని వలన చాలా మంది, ఎంతో మంది లేడీస్ అనేది చాలా మంచిగా సంపాదిస్తున్నారు. మీకే తెలుసు కదా, మీరు బ్లౌజులు కుట్టించుకుంటే ఎంత అవుతుంది, అండ్ శారీ ఫాస్ట్ జిగ్జాగ్లు ఇవన్నీ చేయించుకుంటే ఎంత అవుతుంది, సో శారీ కన్నా ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకుంటే ఇంకెంత అవుతుంది. సో అలా అనమాట, దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకుంటే అంత పెట్టే బదులు మనకి మనం ఇంట్లో మిషన్ తీసుకుని మనం స్టిచ్ చేసుకోగలిగితే అది కూడా చాలా హ్యాపీ కదా. మన చేతులతో మనం కుట్టుకుని మనం వేసుకున్నాం అంటే రేపు పొద్దున్న మీరు బయటకు వెళ్తే బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు అని అడుగుతారు, అప్పుడు నేనే కుట్టుకున్నానంటే అవునా నాకు కూడా కుట్టవా అని అంటారు. సో ఇలా అనమాట, అలా మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. సో మీరు మీకు మీరు డిజైన్ చేసుకుని వేసుకుంటా ఉండండి. నేర్చుకున్న తర్వాత పక్క వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, అయితే నేనే కుట్టానంటే నాకు కుట్టవా అంటారు. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సే కదా అడుగుతారు, ఫ్రీగా కుట్టేసేయండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది. వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారు, ఆ నలుగురికి ఫ్రీగా కుట్టేయండి, డబ్బులు తీసుకోండి. సో అలా అనమాట. ఓకే, ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఉన్నాము అంటే టైం అంతా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ టైలరింగ్ అనేది చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు ఇలా చేయాలని ఏమీ లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళే చేయాలి, టైలర్సే ఈ పని చేయాలి, మనం ఎందుకు అనడానికి ఏమీ లేదు. నేను కూడా ఏ చదువు అది లేని దాన్ని కాదు, లేదంటే ఖాళీగా కూర్చున్న దాన్ని కాదు, కానీ నా ఇంట్రెస్ట్, నేను ఎంత చదువుకున్నా కూడా నా డ్రెస్సెస్ నేను డిజైన్ చేసుకోవాలి, నేను వీలైనంత వరకు కొంతమందికి డిజైన్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది నాకు స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకుని మంచిగా అందులో
కొన్ని రకాలు అన్ని డిజైన్స్ చేసి అవతల వాళ్ళకి కుట్టేంత దాకా తీసుకొచ్చింది అన్నమాట. అలాగే మీకు కూడా నేర్పించగలిగే అంత స్ట్రాంగ్ గా నేను అయ్యాను. సో కాబట్టి మీరు కూడా మీరంత చదువుకున్న ప్రెజెంట్ మీకు టైం కుదిరింది అనుకోండి, ఏదో ఒకటి నేర్చుకుంటాం, అదే ఇది నేర్చుకుంటాం అంతే. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.